ఇప్పుడు ఉన్నటువంటి అంటే కేసులకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆరోపణ కేసులు మాఫీకి సంబంధించినంత వరకు కేంద్రం ఏదైతే షా మోడీ ఇద్దరు కూడా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొస్తారు ఏదైనా చేయగలుగుతారు అనేటువంటిది నా మనం అనుకున్నట్లుగా అటువంటి పరిస్థితికి వస్తారా అటువంటి వాటిలో వాళ్ళని ఏమైనా లొంగబుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అవునండి, ఇప్పుడది మొన్నటిదాకా సాధ్యమేది. ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత ఇవాళ ఎన్నికల్లో గెలవడం వీటన్నింటికంటే ముఖ్యమైతే కేసులు హఠాత్తుగా ఉపసంహరించేది లేదు, ఈ కొత్తగా పెట్టిన కేసులతో ఎవరిని జైలుకు పంపేది లేదు. ఇవన్నీ బెదిరింపులకు ఉపయోగపడేటువంటివి. వాస్తవానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు ఢిల్లీలో నాతో ఓ సంవత్సరం క్రితం ఓ విషయం చెప్పారు. జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో రెండు గుర్రాల స్వారీ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. మేము తెలుగుదేశంతో పోకుండా మీతో ఉండాలని చెప్పారంటే మెజారిటీ పార్లమెంట్ సీట్లు గణనీయమైన అసెంబ్లీ మాకు ఇస్తే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయటం బీజేపీ. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపుకు పోకుండా ఉండాలని చెప్పారంటే మీరు మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని తెలుగుదేశాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయటం. ఈ రెండింటిలో ఎన్నికల నాటికి సర్వేలో ఎవరు గెలవాలనే అవకాశం ఉంటుందో వారితో బీజేపీ ఒప్పందం చేసుకుంటుందని చెప్పని ఆయన తనకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని విశ్లేషణ చేశారు. అంటే మానిపులేటెడ్ రాజకీయాలు ఆ రోజే చేయాలని చూసింది బీజేపీ. కానీ ఇవాళ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఎవరు వారితో పోవడానికి సిద్ధంగా లేరు. సినీ నటుడు శివాజీ గారు మాట చెప్పారు, మళ్ళీ కొత్త వ్యక్తులను రంగంలోకి తీసుకొచ్చి దాని ద్వారా అవును ఆపరేషన్ గరుడ అని పెట్టి ఆ గరుడలో ఒక నేత ఆ రకమైనటువంటి చేయగలిగినటువంటి కెపాసిటీ ఒక బీజేపీకి ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ ద్వారా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా వారు వారితో పాటు మునిగిపోతారు తప్ప ఆంధ్రదేశంలో బీజేపీకి ఏ రకమైనటువంటి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. తెలంగాణ వరకు అభివృద్ధి పదంలోనే ఉంది, మంచి క్యాపిటల్, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అమరావతి ఇప్పుడు ఎంతో కొంత ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి, ఇంకా ప్రారంభ దశలోనే అడుగులు వేస్తుంది ఒక 4 సంవత్సరాలు, అదేవిధంగా పోలవరం, ఇది అభివృద్ధి ఎంతకాలం పట్టేటువంటి అవకాశం ఉంది, దీనికి ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే బాగుండుద్దని మీ సూచన? తెలంగాణ అభివృద్ధి పథంలో ఉందనేది కరెక్ట్ కాదండి. అంటే కొంచెం ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్లో అనుకోండి. వాస్తవానికి అసాధారణమైన అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేశారు. అప్పులు పెరిగే కొద్దీ వడ్డీలు పెరుగుతాయి, వడ్డీలు పెరిగే కొద్దీ రాబోయే సంవత్సరాల కాలంలో ఈ వడ్డీలను అసల్లో కొంత భాగాన్ని తిరిగి వాపస్ పే చేయడం ప్రారంభం చేసినప్పుడు రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ అప్పు చేసి పప్పుకూడు లాంటి వ్యవహారాలు. తర్వాత ప్రచార ఆర్భాటం ఎక్కువంది, పని తక్కువంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలని చెప్పానంటే ప్రచార ఆర్భాటం చాలా పెద్ద ఎత్తున ఉంది. అయితే వారు నష్టాల్లో ఇబ్బందుల్లో ఇక్కడికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాట వాస్తవం. పారిశ్రామికీకరణ కొరకు ఓ సీరియస్ ఎఫర్ట్ చేస్తున్నప్పటికీ అక్కడ కూడా ఒక విచిత్రమైన సమస్య ఏంటంటే ఎంఓయూలు ఎంతమందితో చేస్తున్నారు, అవి ఆచరణలో ఎంతమందికి వస్తాయో, ఇవి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలుగానే ఉంటాయి. వాటికి సరైనటువంటి పద్ధతుల్లో సమాధానాలు వారి దగ్గర లేవు. అక్కడ చంద్రబాబుకేమో ప్రైవేటు రంగం మీద ఎక్కువ ప్రేమ, ఆ ప్రైవేటు రంగం ఎంత మేరకు వచ్చి ఆ రాష్ట్రంలో కొంత అభివృద్ధి పథాన సహాయం చేయగలుగుతారనేది చాలా పరిమితమైనటువంటి అంశమే. చాలా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ప్రభుత్వం మీద ఉన్నాయి, శాసనసభ్యుల మీద, అధికార వర్గం మీద చాలా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు, అసంతృప్తి పెరుగుతూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇవాళ అభివృద్ధి కంటే మిగిలినటువంటి అంశాలు ఇవే ప్రధానమైనటువంటి చర్చగా రేపు ఎన్నికల్లో వస్తాయి. దాదాపు 93 సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించి
ప్రాంతీయ పార్టీలుగా మనం చూస్తే కేజ్రీవాల్ అధికారంలో రావటం జరిగింది. చాలా పార్టీలు వస్తూ ఉన్నాయి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాను, కానీ ఇంత సిస్టమేటిక్గా ఇంత పార్టీని ఇంత పకడ్బందీగా తీసుకొచ్చినటువంటి వామపక్షాలు ఎందుకని అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయి ఎందుకని ఎక్కడుందంటారు ఆ లోపం? అంటే వాస్తవానికి మిగిలినటువంటి పార్టీలు మా పరిభాషలో బుర్జువా రాజకీయ పార్టీలు, కులం పేరుతోనో మతం పేరుతోనో లేక ఒక భావోద్వేగం పేరుతోనో భాష పేరుతోనో తాత్కాలికంగా వారు రెచ్చగొట్టి అధికారంలోకి రావడం సులభం. కమ్యూనిస్టు పార్టీలు ఒక నిరంతరమైనటువంటి వర్గ పోరాటం చేసేటువంటి పార్టీలు. ఈ మిగిలినటువంటి బుర్జువా రాజకీయ పార్టీల్లో మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ ప్రధాన పాత్ర వహిస్తారు. మాకు శ్రామిక వర్గమే ప్రధానమైనటువంటి పార్టీగా ఉండాలి. మిగిలిన వారు మమ్మల్ని ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు. గౌరవించేటువంటి వర్గాలు కమ్యూనిస్టులు ఉండాల్సిందే, వారు పోరాటం చేయాల్సిందే అంటారు, కానీ వారు మాకు ఓట్లేరు, వారు మా పార్టీల్లో చేరరు. గౌరవం వేరు, మద్దతు ఇవ్వటం వేరు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ పెరిగే కొద్దీ కొన్ని ఉపాధి అవకాశాలు గతం కంటే మెరుగ్గా కనపడ్డప్పుడు కమ్యూనిస్టుల వర్గ రాజకీయాలు తక్షణ ప్రభావం చూపించవు. కొంత సమయం పడుతుంది వీటి దుష్ఫలితాలు ప్రజలు అర్థం చేసుకునే వరకు. నయా ఉదారవాద ఆర్థిక విధానం కూడా చాలా ఆకర్షణీయంగా కనపడ్డది. దాని ఆకర్షణీయత ఇప్పుడు తగ్గిపోతున్నది. ఇప్పుడు శ్రామిక వర్గము ఇంకా ఇతరులు దీన్ని అర్థం చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి పరిణామాలు రావటానికి ఇంకొక 5-4 ఏళ్ళు పట్టవచ్చు, కానీ తప్పనిసరిగా వామపక్ష రాజకీయాలు తప్ప రాజకీయ ఆర్థిక శాస్త్రంలో సమూలమైన మార్పులు తీసుకురాగలిగినటువంటి ప్రత్యామ్నాయ విధానాలు ఉన్న పార్టీలు ఏవి లేవు దేశం. ఓకే, అయితే ఇక్కడ అందరి దగ్గర నుంచి వచ్చేటువంటిది సిపిఐ అన్నా సిపిఎం అన్నా కానీ ప్రతి ఒక్కరు పార్టీ ఉండాలి, పోరాటం చేయాలి, అన్నీ ఉండాలంటారు. కానీ వచ్చి మీరు చెప్పినట్టుగా పార్టీలో చేరి పనిచేయాల్సి వచ్చేటప్పటికి రారు, దూరం నుంచి చూడటానికి ఇష్టపడతారు. కానీ సిపిఐ సిపిఎం మధ్య ఉన్నటువంటి అనైక్యత, అంటే గతంలో కొంత ఐక్యత ఉండద్ది, కొంత అనైక్యత వస్తూ ఉండదు, మళ్ళీ ఐక్యత వస్తూ ఉండదు, కొంత అనైక్యత వస్తూ ఉంటుంది. ఈ అనైక్యతకుండా కూడా కొంత దూరం కాగలిగాము అనేటువంటి భావన వస్తూ ఉంది. నిజమే అండి, వాస్తవానికి రెండు కమ్యూనిస్టు పార్టీలు కొంతకాలం పరస్పరం యుద్ధం చేసుకున్నాం. యుద్ధంలో నుంచి మళ్ళీ ఒక రకంగా రాజీ పడ్డాం, కలిసి పనిచేయడం ప్రారంభమైంది. కానీ శ్రామిక ప్రజలలో కమ్యూనిస్టు ఉద్యమ చీలిక వల్ల తీవ్రమైన నిరాశ నిస్పృహలు వచ్చి ఓ పెద్ద సంఖ్య కమ్యూనిస్టు పలుకుబడి పరిధి నుంచి బయటికి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకురావాలని చెప్పినంటే ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం పునరైక్యత అవసరమని సిపిఐగా మేము అభిప్రాయపడుతున్నాం. కొంతమంది ఇంకా దానికి సంసిద్ధంగా లేరు. ఇది బలవంతంగా రుద్దగలిగింది కాదు, చిత్తశుద్ధితో అన్ని వామపక్ష పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు వారందరూ అంగీకరిస్తేనే అయ్యేటువంటి సమస్యలు. ఏ కారణాల వల్ల పార్టీ చీలిపోయిందో ఆ కారణాలు చర్చించకుండా పరిష్కారం ఎట్లా అవుతాయని చెప్పని కొంతమంది చర్చిస్తున్నారు. మాకు అర్థమైనంతవరకు పార్టీ చీలికనాడు కూడా నేను పార్టీ సభ్యుడినే, నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నాను. అంతర్జాతీయంగా ఒక పెద్ద చర్చ చైనా రష్యాల మధ్య జరుగుతున్నటువంటి సమస్య కూడా ఒక సమస్యగా ప్రపంచంలో అన్ని దేశాల కమ్యూనిస్టులు చర్చించారు. ఇవాళ అది ఇర్రెలవెంట్ అయిపోయింది, మావోయిజం పోయింది. అలాగే రష్యాలో ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వము పతనమైపోయింది. ఇక అంతర్గతంగా అధికారంలో ఉన్నటువంటి జాతీయ బుర్జువా వర్గం పైన కమ్యూనిస్టుల యొక్క అవగాహన వైఖరి, ఇది రెండవ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఇవాళ రెండు పార్టీల మధ్య ఒకే రకమైన అవగాహన దాదాపు ఉంది. మీరంతా ఒకే రకమైనటువంటి రాజకీయాలు చెప్తారు, కలిసే పనిచేస్తారు, వేరువేరుగా ఎందుకున్నారని ప్రజలు కూడా అడుగుతున్నారు.
ప్రజల యొక్క ఆకాంక్ష, ముఖ్యంగా వామపక్షాల అభిమానుల్లో ఆకాంక్ష కమ్యూనిస్టులందరూ కలవాలి. దానికి సంబంధించినంతవరకు మరింత ఆత్మవిమర్శతో కూడినటువంటి చర్చలు అవసరం. మేము ఓపికగా మా సోదర కమ్యూనిస్టులందరూ ఈ అంశం మీద లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వరకు కమ్యూనిస్టు ఉద్యమం పునరైక్యత గురించి మేము చెబుతూనే ఉంటాం. ఓకే, సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీని గద్దెదించటమే లక్ష్యంగా వామపక్షాలన్నీ కలిసి భవిష్యత్తులో పనిచేసేటువంటి ఉద్దేశంతో భావసారూప్యతతోటే ఉన్నామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు 2019లో చోటు చేసుకోబోతున్నాయని చెప్పి సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.